ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రకృతి ప్రకోపిస్తే, వర్షం విలయం సృష్టిస్తే, కొండలు అమాంతంగా మీద పడితే ఊహించుకోవడానికే భయంకరంగా ఉందా? వయనాడులో అచ్చంగా అదే జరిగింది. భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడటంతో వయనాడు విలవిల్లాడింది. ఇళ్ళు ధ్వంసమయ్యాయి, కార్లు కొట్టుకుపోయాయి, అమాయకుల జీవితాలు బండరాళ్ల కిందే సమాధైపోయాయి. ఇప్పటివరకు 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి ఆచూకీ దొరకడం లేదు. వయనాడులో ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించారు. ప్రకృతి ప్రకోపించింది, వయనాడుపై విరుచుకుపడింది. కొండలు విరిగి పల్లెలపై పడ్డాయి. ఇల్లు, వాకిలి, చెట్టు, పుట్ట అన్న తేడా లేకుండా అన్నిటినీ ఊడ్చుకుంటూ వెళ్లాయి. వందల ప్రాణాలను మట్టిలో కలిపేశాయి. నిమిషాల వ్యవధిలో ఊళ్లను మరుభూముల్లా మార్చాయి. వయనాడులో సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన విధ్వంసం ఇదే. రాత్రికి రాత్రే భారీ వర్షాలకు తోడు కొండ చర్యలు విరిగి పడడంతో గ్రామాలకు గ్రామాలే నేలమట్టమయ్యాయి. 3 రోజులుగా ప్రత్యేక బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. భారీ బండరాళ్లు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. వయనాడు జిల్లాలో 4 గ్రామాలు కేరళ పటంలో కనిపించకుండా పోయాయి. ఎక్కడ చూసినా భారీ బండరాళ్లు ఇసుకమేటలే దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకు 270 మందికి పైగా మృతి చెందారు. 240 మంది ఆచూకీ లభించడం లేదు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వయనాడులో పర్యటించారు. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు. స్థానిక అధికారులతో మాట్లాడి సహాయక చర్యల గురించి తెలుసుకున్నారు. సహాయక శిబిరాలు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. తండ్రిని కోల్పోయిన సమయంలో ఎంత బాధపడ్డానో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆవేదన కలిగిస్తోందన్నారు రాహుల్ గాంధీ. They've lost the whole family, entire family, brother, sister, mother, father. So I know what I felt, and this is much worse than that. And it's not one person who's feeling it, it's thousands of people who are feeling it. It's very, very sad. వయనాడు ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. దేశ ప్రజలంతా వయనాడు బాధితులకు సహాయం అందిస్తారని అన్నారు. They've lost their entire families. So we are here to give as much comfort and support as we can, to help in any way we can. And I am also very proud to see how everybody is coming together, not just from Wayanad and from Kerala, but from the whole country, to help everybody who is going through this. And I think that at times like this, all of us should just do everything that we can to support our countrymen and those who are suffering. మండక్కై, చూరాలమల ప్రాంతాలు నామరూపం లేకుండా పోయాయి. వేల మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడి సురక్షిత శిబిరాలకు తరలిస్తోంది. బండరాలు పడి అనేక ఇళ్లు నేలమట్టం కావడంతో వాటి కింద ప్రజలు నలిగిపోయారు. బాధితులను గుర్తించేందుకు ఆర్మీ జాగిరాలతో అన్వేషిస్తున్నారు. ఇళ్లు నేలమట్టమయ్యాయి. ద్విచక్ర వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. కార్లు బురదలో చిక్కుకుపోయాయి. ఆర్మీ, NDRF, SDRF బృందాలు విరామం లేకుండా శ్రమిస్తున్నాయి.